కోటి మంది భక్తుల ఇంటి వేల్పు సమ్మక్క సారలకు సంబంధించినటువంటి మేడారం జాతరలో ఉన్నాం మనం. ప్రస్తుతానికి మేడారం గద్దెల వద్ద ఉన్నాం. అటువైపు చూసినట్లయితే సమ్మక్క గద్దె ఉంటుంది, అక్కడికి సమ్మక్క చేరుకుంటుంది చిలకలగుట్ట కొండపై నుంచి. ఇటువైపు చూస్తే ఎదురుగా సారలమ్మ గద్దె ఉంటుంది, ఇక కన్నెపల్లి నుంచి సారలమ్మని ఇక్కడికి తీసుకొస్తారు. ఇక గోవిందరాజులు, ఆ తర్వాత అటువైపుగా ఉన్నటువంటి పగిడిద్దరాజు, ఇవన్నీ కూడా ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా ఏటా పెరుగుతున్నటువంటి రద్దీతో ప్రభుత్వ ఏర్పాట్లు కూడా భారీగా పెంచుతున్నారు. ఇక మినీ మేడారం కూడా మొదలైంది. ఏడాది నుంచి ఒక మధ్యలో ఏడాది తీసేస్తే రెండేళ్ళకి ఒకసారి జాతర జరగాలి, కానీ 24 గంటలు 360 రోజులు భక్తులు ఏదో రూపంలో ఇక్కడికి వచ్చిపోతున్నటువంటి దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా అభివృద్ధి చెందేందుకు చాలా స్కోప్ ఉన్నటువంటి మేడారం జాతర. మనతో పాటు మేడారం పూజారి అరుణ్ ఉన్నారు. కోయ జాతర, గిరిజన జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర, కానీ ఇక్కడ ఉన్న పూజారులు చాలామంది వెల్ ఎడ్యుకేటెడ్గా ఉన్నటువంటి పూజారులు ఉన్నారు. అరుణ్ ఎంఫార్మసీ చేశారు, ఎంఫార్మసీ చేసిన తర్వాత కూడా ఇక్కడే పూజారిగా కొనసాగుతున్నారు. మీకు ఎప్పుడైనా ట్రెడిషన్ వర్సెస్ సైన్స్ అనే క్వశ్చన్ వచ్చిందా? ఇంతమంది నమ్ముతున్నటువంటి దైవశక్తి పీఠం ముందున్నారు. వచ్చిందండి, జనరల్గా అది ఎవరికి వచ్చేదైనా డౌట్. కానీ ఫస్ట్ ట్రెడిషనే కదా, మన సాంస్కృతి సాంప్రదాయాలన్నీ మనం కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉంది. ఇంకేంటంటే ఈ మహాజాతర ఒకప్పుడు ఆదివాసీల జాతర, ఇది కేవలం ఆదివాసీలు అంటే 700-800 సంవత్సరాల కిందట ఆదివాసీలు మాత్రమే కొలిచే జాతర. సంవత్సరం దినదిన అభివృద్ధి చెందుతూ ఈరోజు ఇంత అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఆదివాసీలే కాకుండా ఇతరులు కూడా అధిక సంఖ్యలో పాల్పంచుకొని అమ్మవార్లను దర్శించుకోవడం జరుగుతుంది. అంటే ఎలా ఉంటుంది, మీరు మొదటగా సమ్మక్కను సారలమ్మను గద్దెలపైకి చేర్చేటప్పుడు కానీ గద్దెల నుంచి మళ్ళీ తీసుకెళ్ళేటప్పుడు కానీ చాలా ఎమోషన్ కనిపిస్తుంది, ఒక వైబ్రేషన్ కనిపిస్తూ ఉంటుంది. లక్షల మంది జనాలు ఇక్కడ తీసుకొచ్చేటువంటి అయ్యగారులను ముట్టుకోవడానికి టచ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, కాళ్ళ వద్ద నీళ్లు పోస్తూ ఉంటారు, భారీ ఎత్తున పోలీస్ సెక్యూరిటీ. ఆ సందర్భంలో ఎలా ఉంటుంది మీ ఫీలింగ్, ఎలా? అది చెప్పుకోలేని అనుభూతి అండి. ఇది అదృష్టం అనుకోవాలి. ఈ జన్మకు ఇది చాలా అనిపిస్తుంది, ఎందుకంటే మననే పూజారులనే సాక్షాత్తు అమ్మవార్లుగా భావించి ఇక్కడ ఉండే భక్తులు కొనడం అనేది, అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడైనా వాళ్ళను పూజారులను తాకాలని భక్తులు ఇది చేస్తూ ఉంటారు, అది అదృష్టంగా భావిస్తున్నాను నేను. నిజంగా కాకతీయులతో యుద్ధం చేసినట్లుగా ఇవన్నీ ఉన్నటువంటి కొన్ని పుస్తకాలు చెప్తున్నటువంటి కథలన్నీ కూడా అవాస్తవం అనే చెప్పగలుగుతారు. మేడారం పేరు మీద కోయరాజులు కోయదొరులని ఏర్లు అమ్మకుండా జాతకాలు చెప్పేటోళ్ళు ఉంటారు, ఒక ఒక వింత వేషాలు వేసుకొని. అసలు అట్లాంటి వాళ్ళకు మేడారం జాతరకు ఎటువంటి సంబంధం లేదు. మేము ఎప్పటి నుంచో ఇది మా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాం, ఎందుకంటే చాలా న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది ఇట్లాంటి వాళ్ళ వల్ల. వచ్చే జనాలకి ఏంటంటే వాళ్ళు డిఫరెంట్గా కనిపించేసరికి వాళ్ళే కావచ్చు అనుకుంటున్నారు, అది పొరపాటు. చాలా పొరపాటు, ఎక్కడో పొరపాటు జరిగింది మొత్తానికైతే. మేడారం మీద, మేడారం జాతర మీద, ఈ చరిత్ర మీద చిన్న పొరపాటు జరిగింది. ఆ పొరపాటు వల్ల ఇంత డైవర్ట్ అవుతుంది.